వీడియోలో మనం పొగాకులో క్యూరింగ్ చేసే విధానం గురించి తెలుసుకుందాం. బారంలో రెల్చిన ఆకులను పెట్టుకునే ముందు రెండు లేదా మూడు పొగాకు ఆకులను గుత్తిగా ఉంచి 100 నుండి 120 ఆకులు సుమారు 40 గుత్తులు ఒక కర్రకు వచ్చేలా పురికొసతో అల్లుకోవాలి. పక్వానికి రాని ఆకులను మరియు అధిక పక్వానికి వచ్చిన ఆకులను గ్రేడింగ్ చేస్తూ వీటిని ఇతర కర్రలకు అల్లుకుంటే మంచిది. పొగాకు ఆకులు అల్లిన కర్రలను బారంలో పెట్టుకునే ముందు బారం లోపల ఫ్లూ గొట్టాలను బిగించుకోవాలి. ఫ్లూ గొట్టాలకు ఎక్కడా లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పక్వానికి రాని ఆకులు అల్లిన కర్రలను బారంలో పైన ఉన్న టైర్లలో, పక్వానికి వచ్చిన ఆకులను మధ్యలో ఉన్న టైర్లలో మరియు అధిక పక్వానికి వచ్చిన ఆకులను క్రింద ఉన్న టైర్లలో అమర్చుకోవాలి. బారన్ పరిమాణాన్ని బట్టి బారన్లో సరిపడినన్ని కర్రలను మాత్రమే అమర్చుకోవాలి. ఈ విధంగా దాదాపు వారం రోజుల పాటు ఆకులను బారన్లో క్యూరింగ్ చేసుకోవాలి. క్యూరింగ్ జరిగేటప్పుడు బారన్లో పైన ఉన్న కిటికీ నుండి వివిధ దశలలో ఉన్న ఆకులను గమనించవచ్చు. బారన్ లోపల ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి క్యూరోమీటర్ అనే పరికరాన్ని తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఈ క్యూరింగ్ ప్రక్రియ 4 దశలలో జరుగుతుంది. రంగు వచ్చు దశ, రంగు నిలుచు దశ, ఆకు 6 దశ, కాడ 6 దశ. ముందుగా రంగు వచ్చు దశ గురించి తెలుసుకుందాం. ఈ దశలో బారన్ లోపల ఉష్ణోగ్రత 85 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 105 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేలా చూసుకోవాలి. ఈ దశలో పై కిటికీ మరియు క్రింది కిటికీ కొద్దిగా తెరిచి ఉంచవలెను. ఈ దశ పూర్తి కావటానికి 36 నుండి 48 గంటల సమయం పడుతుంది. రంగు నిలుచు దశ. ఈ రంగు నిలుచు దశలో ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 120 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేలా చూసుకోవాలి. ఈ దశలో పై కిటికీ మరియు క్రింది కిటికీ 3 నుండి 5 అంగుళాల వరకు తెరిచి ఉంచవలెను. ఈ దశ పూర్తి కావటానికి 5 నుండి 10 గంటల సమయం పడుతుంది. ఆకు 6 దశ. ఈ ఆకు 6 దశలో ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 145 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేలా చూసుకోవాలి. ఈ దశలో ఉష్ణోగ్రత 130 డిగ్రీల ఫారెన్హీట్ రాగానే మొదట పై కిటికీ తరువాత క్రింది కిటికీలను క్రమేణా మూసివేయవలెను. ఉష్ణోగ్రత 140 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద అన్ని కిటికీలు పూర్తిగా మూసివేయవలెను. ఈ దశ పూర్తి కావటానికి 36 నుండి 48 గంటల సమయం పడుతుంది. కాడ 6 దశ. ఈ కాడ 6 దశలో ఉష్ణోగ్రత 145 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 160 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేలా చూసుకోవాలి. ఈ దశలో కిటికీలు పూర్తిగా మూసివేయవలెను. ఈ దశ పూర్తి కావటానికి 24 నుండి 36 గంటల సమయం పడుతుంది.